हेलो फ्रेंड्स, वेलकम बैक टू वया कुकिंग। ఈ రోజు నేను మీతో ఇడ్లీలోకి సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను। ఇలా గనుక మీరు సాంబార్ ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీలు ఎన్నంటే అని తినేసేయచ్చు। చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది। 10 నిమిషాలు కూడా పట్టదండి ఈ సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి। చాలా ఈజీగా చేసుకోవచ్చు। ఇడ్లీలోకి వడల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం। ఫస్ట్ గా మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి ఒక ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర అండ్ కొన్ని కరివేపాకు ఆకులను వేసేసుకోవాలి। అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇందులోకి 4 పచ్చిమిర్చిలను ఇలా చీల్చుకొని వేసేసుకోవాలి। పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇందులోకి మనం కచ్చబచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసేసుకోవాలి। ఇక్కడ నేను ఒక 5 వెల్లుల్లిని కచ్చబచ్చగా చేసుకొని వేసేసుకున్నాను। నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసేసుకోవాలి। ఈ ఇంగువ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది। అండ్ ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి। ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అవ్వనిచ్చుకోవాలి। ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్ చింతపండు రసం వేసేసుకోవాలి। ఇక్కడ నేను 1 కప్ చింతపండు రసం వేసేసుకున్నాను కదా, సో 2-3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి। పులుపుదనం అడ్జస్ట్ చేసుకోవడానికి మీకు నచ్చినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు। ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ టమాటో ముక్కల్ని అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసేసుకోవాలి। ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనకి రసం అనేది కొద్దిగా గోరువెచ్చగా అయిపోవాలి। ఇలా అయిపోయాక ఇందులోకి సాంబార్ పౌడర్ని వేసేసుకోవాలి। ఈ సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలో మీకు ముందు వీడియోలో చూపించేశాను। ఆ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేశాను, ఒకసారి చూసేసేయండి। ఇప్పుడు సాంబార్ పౌడర్ మనం ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి। బాగా వేడైపోయిన తర్వాత వేసేసుకుంటే మనకు సాంబార్ పౌడర్ అనేది ఉండలు కట్టేస్తుంది। సో మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకుని ఇలా ఒకసారి బాగా కలిపేసుకుంటే మొత్తం అంతా బాగా కలిసిపోతుంది। నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసేసుకోవాలి, చాలా మంచి టేస్ట్ని ఇచ్చేస్తుంది। ఇలా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో మనం ఇలా సాంబార్ని మరిగించేసుకోవాలి। ఇక్కడ మీకు ఇలా నురుగు వచ్చేస్తుంది కదా, అలా మనకి నురుగు తగ్గిపోయేంత వరకు సాంబార్ని మనం కుక్ చేసేసుకోవాలి। హై ఫ్లేమ్లోనే మనం సాంబార్ని మరిగించేసుకోవాలి। సో చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూ ఉంటే మనకి సాంబార్ అనేది క్విక్గా రెడీ అయిపోతుంది। ఇక్కడ నేను హై ఫ్లేమ్లోనే పెట్టేశాను। ఒక 5 మినిట్స్ తర్వాత మనకు సాంబార్ అనేది ఇలా మరిగిపోతూ ఉంటుంది, ఇలా నురుగు కూడా తక్కువ అయిపోతూ ఉంటుంది। సో ఈ స్టేజ్లో మనం స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు। ఈ సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు। ఇలా కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత మనము ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సాంబార్ రెసిపీ రెడీ అయిపోతుంది। ఈ సాంబార్ని మనం చాలా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు। ఇడ్లీలోకి, వడల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది। టిఫిన్స్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి। థ్యాంక్ యూ.